నెల్లూరు నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా విధానాలపై మొండి వైఖరిని విడనాడాలని కోరారు. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇందుకు చిన్న చిన్న ఒక రెండు కారణాలు చెప్తాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వము నూతన విద్యా విధానం 2019ని తీసుకొస్తా ఉంది. ఇందులో దాదాపు 19 సమూల మార్పులతో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురానుంది. ఇందులో 5+3+3+4 అనే అంశాన్ని పొందుపరిచి ఇంటర్మీడియట్ వ్యవస్థకి కాలం చెల్లేటట్టు ఇంటర్మీడియట్ వ్యవస్థను ఎత్తివేసే పద్ధతుల్లో ఈ యొక్క విద్యా వ్యవస్థ ఉంది. అదేవిధంగా ఉన్నత విద్య అందిస్తామని చెప్పేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అంతా ఉంది. ఉన్నత విద్య అందించాలంటే కాలేజీల్లో కానీ అటువంటి బీటెక్ తర్వాత డిగ్రీ అదేవిధంగా పీజీ పిహెచ్డి యూనివర్సిటీల్లో మౌలిక వసతులు కరువు అవుతూ ఉంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నత విద్యని డెవలప్ చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏఐసీఎఫ్గా. అదేవిధంగా ఈరోజు యూజీసీ నామ్స్ని రద్దు చేసేసి దాని స్థానంలోకి హైయర్ ఎడ్యుకేషన్ 2019 తీసుకొస్తా ఉన్నారు. యూజీసీ అంటే పిహెచ్డీ చదివే స్కాలర్స్ చేసేటువంటి విద్యార్థులకి స్వయం ప్రతిపత్తి పోగొట్టి ఒక ఒక కీలు యంత్రాలుగా ఈరోజు యూనివర్సిటీలో వాళ్ళని ఉంచే పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మధ్యాహ్నం పూట భోజనం పథకాన్ని ఎత్తివేసి దాదాపు 2 లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా చదువుతున్న విద్యార్థులు కడుపులు కొట్టే పరిస్థితి. ఈరోజు చాలామంది పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోంచి చదువుకుంటూ మన ప్రభుత్వ జూనియర్ కళలు చదువుకుంటా ఉన్నారు. వాళ్ళకి మధ్యాహ్నం పూట భోజనం చాలా ఆసరాగుండి తల్లిదండ్రులు కూలోనాలు చేసుకోవడానికి ఆ కరుపనులకి పక్క ఊర్లకు వెళ్ళే పరిస్థితుల్లో విద్యార్థులకు మధ్యాహ్నం పూట భోజనం గవర్నమెంట్ కల్పిస్తుందనే ఆశతో వాళ్ళు ఉదయం పోయి సాయంత్రం దాకా పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఈ పద్ధతిలో ఈ పథకాన్ని రద్దు చేయడం వల్ల చాలామంది బాలికలు చదువుకు దూరమైపోయి ఇళ్లలో ఉండిపోతున్నారు. విద్యార్థులు బాలురు అయితే బాల కార్మికుల్లాగా పల్లెల్లో మిగిలిపోయే పరిస్థితి. కాబట్టి ఈ రెండు అంశాలే ఈరోజు విద్యా వ్యవస్థను తీవ్రంగా ఆందోళనకరంగా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఈ 27 ఆగస్టున చలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏఐఎస్ఎఫ్ రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఈ పద్ధతుల్లో 21, 22, 23 రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల్లో 3వ రోజు జరిగినటువంటి రాష్ట్ర సమితిలో ఈ యొక్క తీర్మానాలు చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఖచ్చితంగా తీవ్రతం చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి అఖిల భారత విద్యార్థి సమైక్య పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.